हेलो फ्रेंड्स, वेलकम टू बिंदुश्री किचन। बतकम्म पंडग रोजुल्लो अंदरू चेसुकुने ई मलिदा रेसीपीनी चाला ईजीगा टेस्टीगा एंतो हेल्दीगा ई लड्डूलनी एला चेयालो चूद्दाम। ई मलिदा लड्डूलनी केवलं पंडग रोजुल्लोने काकुंडा अप्पुडप्पुडु चेसुकुने तिनडं वल्ल आरोग्यानिकी कूडा एंतो मंचिदि। मलिदा चेयडानिकी इक्कड नेनु ई कप्पुतो 3 कप्पुल वीट फ्लोर ने ऐड चेस्तुन्नानु। दींट्लो हाफ टी स्पून साल्ट 1 टेबल स्पून ऑयल ने ऐड चेसुकोनी अलागे दींट्लो 1 कप शनग पिंडी कूडा ऐड चेयाली। ईसारी मीरु मलिदा चेसिनप्पुडु इला शनग पिंडी ने ऐड चेसी मलिदा चेसी चूडंडी, टेस्ट चाला बागुंटुंदी। मलिदा इष्टपड़नी वाळ्ळु कूडा ఇవాల నేను చూపించిన ఈ రెసిపీ ప్రకారం మీరు చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు। పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని చపాతీలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా ముద్దని రెడీ చేసుకోవాలి। నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుకోవడం వల్ల చపాతీలు మంచిగా సాఫ్ట్ గా వస్తాయి। ఇలా రెడీ చేసుకున్న చపాతీ పిండిని 10 నుండి 15 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కకి పెట్టుకోవాలి। ఇప్పుడు పిండిని ఇలా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని ఒకేసారి పెద్ద పెద్ద చపాతీలని రెడీ చేసుకోవాలి। ఇలా పెద్ద చపాతీలని చేసుకొని మలిదాలని చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మలిదాలు రెడీ అవుతాయి। ఇలా పెద్ద సైజ్ లో తాల్చుకున్న చపాతీలని పాన్ పై వేసుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న చపాతీలని రెండు రెండుగా చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవాలి। ఇలా ముక్కలు చేసుకున్న చపాతీలని బాగా పొడి పొడిగా వచ్చేలా పౌడర్ చేసి పక్కకి పెట్టుకోవాలి। ఇక్కడ నేను అన్ని చపాతీలని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను। ఇక్కడ నేను మొత్తం 4 కప్పులతో చేసిన చపాతీలకి 2 కప్పుల షుగర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। నేను షుగర్ పౌడర్ ని చేసినప్పుడు దీంట్లో ఇలాచీలను కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకున్నాను। మీరు కూడా కావాలంటే ఇలాగే మిక్సీ చేసి వేసుకుంటే మలిదా చాలా టేస్టీగా ఉంటుంది। దీంట్లో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను యాడ్ చేసుకున్న షుగర్ పౌడర్ మలిదాలో కరెక్ట్ గా ఉంటుంది। స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు। దీంట్లో ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకొని ఇలా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ ఈజీ మలిదా రెడీ। నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రెసిపీతో కలుద్దాం।